హాయండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడైతే వేణుగోపాల స్వామి కోవిల్కి వెళ్తున్నామండి. వేణుగోపాల స్వామి విశేషాలు ఏంటని అనుకుంటున్నారా? ఇప్పుడైతే నేను చెప్పబోతున్నానండి, ఏం లేదండి. వేణుగోపాల స్వామి కోవిల అనడం కన్నా కొత్త కోవిల అంటే ప్రాచుర్యం పొందిందండి. అది ఎలా ప్రాచుర్యం పొందింది అన్నది మీకు వెళ్తూ చెప్పేస్తూ ఉంటానండి. ఎందుకంటే మనం ముందు నుంచి అనుకుంటున్నాం కదా, ఏ క్షేత్రానికైనా ఒక విశేషం ఉంటుంది, దానికి ఒక విశిష్టత పెరుగుతుంది, మనం దాని గురించి తెలుసుకుంటే అని అంటూ ఉంటాను కదా. ఇప్పుడైతే వేణుగోపాల స్వామి కోవిల అంటే కొత్త కోవిల్కి అయితే మనం బయలుదేరుతున్నామండి. ఇప్పుడైతే నేను మా వారు అయితే బండి మీద వెళ్ళిపోతున్నామండి. దీని ఇది మా ఇంటి దగ్గర నుంచి అయితే ఉల్లివీధి అంటుంటాను కదా, నేను బట్టల షాపులు అవి చూపిస్తూ ఉంటాను కదా, మాకు మెయిన్ మార్కెట్ ఇదే అంటూ ఉంటాను కదా. ఇదైతే పేర్లూరు చెవిటి మూగ స్కూల్ అండి. ఇది కూడా ప్రాచుర్యం పొందిందే, మూగోళ్ళకి చెవిటి వాళ్ళకి అయితే ఈ స్కూల్ అయితే మాకు ఉంటూ ఉంటుంది. ఇక్కడ దాని మీద నుంచి ఎప్పుడైతే మన వైష్ణవ వీధికి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఉంటూ ఉంటుంది. నేను అంటుంటాను కదండి, ఇక్కడికే మనం పేర్లూరు జంక్షన్కి ఆటో అయినా రిక్షా అయినా ఇక్కడికే రావాలి అంటూ ఉంటాను కదా. అదైతే మనం ఇప్పుడు దాటిపోయి ఉల్లివీధి అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నామండి. ఇప్పుడైతే కోవిల్ విశేషానికి వచ్చేద్దాం. ఇంతకుముందు అయితే ఇది 5 కిలోమీటర్లు, విజయనగరానికి 5 కిలోమీటర్ దూరంలో ఉంటూ నిర్మించారండి ఈ వేణుగోపాల స్వామి గుడిని. నిర్మించారు అప్పట్లో మన్నారు వేణుగోపాల స్వామి గారు. అయితే ఇప్పుడు మనం 1000 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు 1000 సంవత్సరాల ముందు అయితే వేణుగోపాల స్వామి 5 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ నుంచి విజయనగరం గ్రామం అంటూ ఉంటారు, వేణుగోపాల గ్రామం, వేణుగోపాలపురం గ్రామం అంటూ ఉంటారు, అక్కడ నిర్మించారు. తర్వాత అక్కడ ఒక పిడుగు పడ్డంతో ఆ గుడిని మూసేశారండి. ఎందుకంటే పిడుగు పడడం వలన పూజలు అవి మనకి అపశకునం కింద భావించి పూజలు అవి మానేసి ఆ గుడిని అయితే అప్పట్లో మూసేశారండి. తర్వాత ఒక 200 సంవత్సరాలు అంటే ఇంచుమించు 800 సంవత్సరాల ముందు ఇప్పుడు కొత్త కోవిల్ అయితే నిర్మించడం జరిగింది. అది మన్నారు వేణుగోపాల స్వామి గారు అయితే నిర్మించారు. వేణుగోపాల స్వామి కోవిల్ కదండి, అయినా సరే దీన్ని కొత్త కోవిల్ అని పిలవడానికి అదే కారణం అండి. ఎందుకంటే పూర్వం అంటే 1000 సంవత్సరాల ముందు అది పాత కోవిల్ గాను, 800 సంవత్సరాల ముందు ఇది కొత్త కోవిల్ గాను అప్పుడు ప్రాచుర్యం పొందింది. అలాగా తర్వాత అయితే ఆ తర్వాత గ్రామస్తులందరి సాయంతో ఆ వేణుగోపాల స్వామి మూర్తి కూడా మనం కనుగొని ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఈ కోవిల్లో. ఎందుకంటే దొంగోళ్ళు దుండగులు ఉంటూ ఉంటారు కదండి, అది ఇందులో కింద ఏదైనా మణులు ఉన్నాయా మాణిక్యాలు ఉన్నాయా అని చెప్పి వెతుకులాట్లో ఆ విగ్రహాన్ని అయితే అక్కడ పడవేశారని చెప్పి అనుకుంటూ గ్రామస్తుల సాయంతో అయితే ఆ విగ్రహం కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇదైతే పార్క్ అండి ఇది. తర్వాత ఏమో ఇప్పుడు కోవిల్ విశేషానికి వచ్చేస్తే మనం ఆ వేణుగోపాల స్వామి కోవిల విగ్రహం కూడా ఇందులో ఉంటూ ఉంటుందండి. తర్వాత కొత్త మూర్తిని అయితే ప్రతిష్ఠించారు, సరుప్పిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించారు ఈ కోవిల్లో, ఈ కొత్త కోవిల్లో. దీన్ని కృష్ణుడు కోవిల్ కూడా అంటూ ఉంటారండి. అదైతే ఇప్పుడు అంతకుముందు 800 సంవత్సరాల క్రితం కదండి, తర్వాత కొంచెం రిపేర్లకు అది గురైంది. ఈ మధ్యన అయితే చాలా బాగా చేశారండి, ఇది అందుకని విశిష్టత అంటున్నాను. ఈ 800 సంవత్సరాల క్రితంది అంటే మనం దీన్ని అనుకోవాలి కదండి. మన్నారు వేణుగోపాల స్వామి కోవిల అంటూ ఉంటారు, కొత్త కోవిల అంటూ ఉంటారు. ఇప్పుడైతే మనం పుచ్చల వీధి అంటూ ఉంటారు కదా, అక్కడికి ఇది ఎంటర్ అవుతామండి. ఈ కోవిల అక్కడికి వస్తుంది. రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ స్టేడియం అని అనుకుంటూ ఉంటాము, మాకు గ్రౌండ్ ఉంది, రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంది. దాని మీద నుంచి అయితే మనం వెళ్ళిపోవాలండి ఇలాగా. ఇప్పుడైతే వేణుగోపాల స్వామి కోవిల్కి చరిత్ర అంటే చాలా ఉందండి. ఎందుకంటే మనం ఒక క్షేత్రానికి అన్నప్పుడు మనం విజయనగరంలో ఇంత పురాతనమైన క్షేత్రాన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి కదండి, అందుకైతే నేను ఇది చూపిస్తున్నాను. ఇది నేనైతేనండి పెళ్ళైన కొత్తలోనే ఇక్కడికి వచ్చానండి. ఆ వారంలోపు ఇక్కడ నేను వచ్చి దర్శించుకోవడం జరిగింది. తర్వాత అప్పుడప్పుడు వస్తూ దర్శించుకుంటూ ఉంటాము. తర్వాత ఉత్తర ద్వారం అంటే మాకు ఇంకేం ఉండదండి, ఈ క్షేత్రమే ఇక్కడే ఉంటుంది. ఈ కోవిల్లోనే ఉత్తర ద్వారం దర్శనం, ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అనుకుంటూ ఉంటాం కదా, ఈ కోవిల్లోనే ఏర్పాటు చేస్తుంటారు. పైన ఉత్తర ద్వారంలో అయితే మనకి ఊంజల్లో ఆ పెరుమాళ్ళని పెట్టి ఆ ఊంజల్ని ముట్టుకుంటా అంటే ఊంజల్ అంటే ఇంకేం లేదు
లేదండి ఉయ్యాల అంటుంటారు కదా ఆ ఉయ్యాలలో పెరుమాళ్ళని పెట్టి అది ముట్టుకుంటూ అయితే ఉత్తరద్వార దర్శనానికి వేణుగోపాల స్వామి కోవిల్కి అయితే మనం వెళ్తూ ఉంటాం ప్రతి సంవత్సరమును అది వైకుంఠ ఏకాదశి నాడు విశిష్టత విశేషం జరుగుతూ ఉంటుంది ఆ కోవిల్లో ఉట్టప్పుడు కూడా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది ఈ మధ్యన అయితే పార్క్ కూడా పక్కన అంటే పిల్లలు ఆడుకోవడానికి కూడా పెట్టారు తర్వాత ఈ ఏనుగులు అంటుంటారు కదా పిల్లలు సరదా పడుతూ ఉంటారు కదా ముందుకి ఆ ద్వారపాలకుల్లాగా ఇగో కోవిలకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి చూడండి గోపురం చాలా అందంగా ఉందండి ఈ మధ్యన అయితే ఇక్కడ పార్కింగ్ కూడా అరేంజ్ చేశారండి తర్వాత ఈ చెట్లు అవి పెంచడం కూడా ఉంది తర్వాత ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుందండి దీనికోసం స్పేస్ కేటాయించారు కొంచెం స్పేస్ కేటాయించారని అనిపిస్తుంది పిల్లలు ఆడుకోవడానికి ఉంది తర్వాత ఏమో కోవిల్కి వస్తే కొంచెం వాకింగ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడే ఉంది అన్నీ అనిపిస్తూ ఉంటుందండి అనిపించినట్టు ఉందండి ఇది తర్వాత ఇదిగోండి గోపురం ఇంకా మేము అప్పుడే వెళ్తున్నప్పుడు ఇంకా తీస్తున్నారండి ఇంకా తీయలేదు జస్ట్ 2 మినిట్స్ ఉండండి అన్నారు అప్పుడే కోవిల్ తలుపులు అయితే తీస్తున్నారు కానీ మా వారు నేను దిగిపోయామండి ఇప్పుడు తర్వాత ఈ కోవిల్ విశేషానికి వచ్చేస్తే అప్పుడు మేము కొత్తలో వారం వారం అంటే శుక్రవారం వెళ్తుండేవాళ్ళం తర్వాత ఏమో వరలక్ష్మీ రథం నాడు ఒక వారం అంటే శ్రావణ మాసంలో ఒక వారం అయితే ఈ కొత్త కోవిల్కి వెళ్ళి దర్శించుకోవడం అది మాకు తెలుసండి ఎందుకంటే మాకు కొంచెం ఒక దూరం అనని కాదు కానండి మామూలుగా అయితే కొంచెం ఒక 2 సందులు దాటితే వచ్చేస్తుందిలేండి అంటే 2 కిలోమీటర్స్ అరౌండే ఉంటూ ఉంటుంది ఇంకోటి గోశాల అయితే ఇక్కడ ఉంది పెద్ద గోవు కూడా ఉంది ఒంగోలు గిత్త అంటూ ఉంటారు కదా అది కూడా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నది అంత పెద్దది ఉంది ఒంగోలు గోవులు అంటూ ఉంటారు కదా అదైతే కూడా ఉంది అంటే గోశాలను కూడా మెయింటైన్ చేస్తున్నారండి ఎందుకంటే మనకి ఆరగింపు కృష్ణుడికి ఆవు వెన్న పాలు అంటే ఇష్టం కదండి అందుకని అయితే గోశాలను కూడా మెయింటైన్ చేస్తున్నారు కృష్ణుడి గురించి మనం వచ్చేస్తే మనకి మా అన్నీ అనిపిస్తూ ఉంటుంది కండి మహాభారతం గుర్తొస్తూ ఉంటుంది భగవద్గీత గుర్తొస్తూ ఉంటుంది ఇగోండి సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు ఇక్కడ వాళ్ళు కూడాను ఇప్పుడు వాళ్ళు వచ్చారంటండి సబ్స్క్రైబర్స్ అని తెలిసి నేను మాట్లాడుతున్నాను మా వీడియోస్ అవి చూస్తూ ఉంటారంటండి వాళ్ళు అందుకని చెప్పి చెప్తున్నాను ఇదిగోండి ఇప్పుడు కోవిల్కి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ ద్వారంలోనే మనకి అన్నీ బాగా అనిపిస్తూ ఉంటుందండి బొమ్మలు ఏంటి ఆ చెక్కడం ఏంటి అన్నీ తీర్చిదిద్దినట్టు పెట్టారండి మనకి ఏ కోవిల్లోనే ఇలాగ అనిపించదండి విజయనగరంలో ఏ కోవిలా ఇలాగ ఉండదు అని అనిపిస్తుంటుంది ఈ మధ్యన ఇది బాగు చేశారండి ఇది ఇంతకు ముందే పెద్ద కోవిల కొత్త కోవిల అంటే పెద్దది అని అనుకుంటూ ఉండేవాళ్ళు ఎందుకంటే విజయనగరంలో ఇంత పెద్ద గోపురాలు ఇవి ఉన్నది ఇదేనండి ఈ క్షేత్రమే ఇంచుమించు 800 సంవత్సరాలు అన్నాను కదండి అదైతే ఈ క్షేత్రమేనండి 1000 సంవత్సరాల ముందు అయితే 5 కిలోమీటర్ దూరంలో ఒక చిన్న గ్రామంలో అయితే ఏర్పాటు చేశారు అన్నాను కదా ఆ విగ్రహం కూడా దొరికి ఇక్కడే అది ప్రతిష్ఠించారు ఒక పక్కకి అంటే లక్ష్మీదేవి సన్నిధి దగ్గర ఉంటూ ఉంటుంది ఇక్కడేమో మనకి విశేషం ఏంటంటే రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి అండి తర్వాత పక్కనే రామాంజల వారు ఉంటారండి తర్వాత ఆండాల తల్లి కూడా ఉంటూ ఉంటారు తర్వాత ఐశ్వర్యలక్ష్మి దగ్గరకు మనం అయితే దర్శనం చేసుకోవచ్చు శుక్రవారం ఇక్కడ పూజలు కూడా అవుతాయండి తర్వాత ఏమో అక్కడే పక్కనే జగన్నాథ స్వామి కూడా ఉంటారండి తర్వాత హోమకుండాలు అవి ఉంటుంటాయి మనకి పెద్ద పెద్ద హోమాలు ఏమైనా జరపాలన్నా కూడా మనకు జరుపుతూ ఉంటారు ఇదిగోండి ఏనుగండి ఇదిగోండి కోవిల్ ప్రాంగణం ఇది అని అన్నీ అంటున్నాను కదా ఇవన్నీ కోవిల్ విశేషాలండి తర్వాత మనం భగవద్గీత గురించి మనం అందరం చదువుతూ ఉంటాం కదండి అప్పుడప్పుడు చదువుతూ ఉంటాము తర్వాత మనకి వినిపిస్తూ ఉంటాయి మనం పురాణాలు ఆలకిస్తూ ఉంటాం కదా ఆ సత్యభామ రుక్మిణి అనుకుంటూ ఉంటాం కదా సత్యభామ సమతకమణితో ఎంత బంగారం ఇచ్చినా తోగంది రుక్మిణి ఒక తులసి దళంతో లొంగపరుచుకున్నారు అని అనుకుంటూ ఉంటాం కదా అది కూడా తెలియజేయడానికి ఇద్దరు సమేతంగా ఉన్నది మూర్తి అంటే ఇక్కడే మనం తెలుసుకుంటామండి ఇదైతే మనం కృష్ణుడి జననం అండి ఇక్కడ బొమ్మ కింద తీర్చిదిద్దారు కృష్ణుడు జన్మించినప్పుడు ఎలాగా మనకి సముద్రాన్ని అంటే యమునా నదిని దాటించారు తర్వాత అన్నది వసుదేవుడు దేవకి దగ్గర ఎలా పెరిగారు అన్నది కూడా చిన్న బొమ్మలతో ఇక్కడ చిత్రీకరించారండి ఇక్కడైతే ఆ దృశ్యాలు కనిపించాయి యమునా నది దాటడం అది ఉంది కదండి కాళింగుడు వచ్చి మనకి ఆ వర్షం పడుతున్నప్పుడు ఆపుతూ ఉంటారు కదా చినుకులు పడకుండా ఆ బుట్టలో అది కూడా ఇక్కడ బొమ్మ కింద దిద్దారండి తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం అయితే దర్శనం చేసుకున్నాం ఇదిగోండి ఇక్కడ శ్రీమన్నారాయణమూర్తి విగ్రహం అయితే ఉంది లక్ష్మీదేవి సమేత విగ్రహం అయితే ఇక్కడ బయట పెట్టారండి ఇది రాతి అనుకుంటానండి రాతిదే అనుకుంటాను ఏమోనండి రాతిదానిలాగా అనిపిస్తుంది ఎందుకంటే దగ్గరికి వెళ్ళడానికి ఉండదు కదా పైనుంచి చెక్కినట్టే ఉందండి ఇదిగోండి బ్రహ్మదేవుడితో సహా నాభి నుంచి ఉద్భవించారు అంటుంటారు కదా బ్రహ్మదేవుడు ఆ విగ్రహం అయితే ఇక్కడ ఉందండి
ఇదిగోండి ఇప్పుడైతే మనం కోవిల్ లోపలికి వెళ్ళిపోదాం తర్వాత ఇంకా కోవిల్ విశేషానికి వచ్చేస్తే ఇంచుమించు 800 అనుకుంటున్నాం కదండి అప్పటి నుంచి ఫేమస్ అనుకుంటున్నాం కదా ఈ మధ్యన అయితే ఆ రాతి కట్టడాలు అలాగే ఉంచుతూ రాతికి కొంచెం పాలిష్ చేసినట్టు కొంచెం రంగులు దిద్దినట్టు తర్వాత ఈ కొత్తగా ఇవన్నీ ఈ బొమ్మలు అయ్యి ఏర్పాటు చేశారండి ఈ విగ్రహాలు అయ్యి ఏర్పాటు చేశారు ఈ ఏనుగు బొమ్మలు ఏమిటి ఈ బ్రహ్మదేవుడు విష్ణువు లక్ష్మీదేవి ఇవన్నీ విగ్రహాలు ఏంటి బయట ఇలా పెట్టారు మన ఆహ్లాదంగా అనిపిస్తుంది మన మనసుకు చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుందండి ఎందుకంటే విజయనగరంలో ఇంత పెద్ద కోవిల అంటున్నప్పుడు మనకి కొంచెం బాగా అనిపిస్తూ ఉంటది కదండి అందుకు చెప్తున్నాను ఇంకేం కాదు ఇప్పుడైతే అక్కడే రామస్తంభం లాంటిది ఒకటి పెట్టారండి అక్కడ తర్వాత ఏమో అక్కడే వేణుగోపాల స్వామి విగ్రహం ఇంకోటి కూడా ఉందండి వేణుగోపాల స్వామి వేణుగోపాల స్వామి అని ఉంది అక్కడ రాసింది అది చెప్తున్నాను కదండి వేణుగోపాల స్వామి అంటే మన్నార్ వేణుగోపాల స్వామి గారు కట్టినా కూడా కొత్త కోవిలనే ప్రాచుర్యం ఇది ఎక్కువ పొందింది ఇక్కడైతే ఇంకో విగ్రహం కూడా ఉంది ఈ రాత అన్నాను కదండి అవన్నీ శుభ్రంగా పాలిష్లా చేశారంటే అవి కొత్తగా ఏదో ఒక దీంతో కట్టడం కట్టినట్టే అనిపిస్తుందండి మన పూర్వం సిమెంట్లు అయ్యి ఉండేవి కాదు కదండి ఈ రాతి కట్టడాలే కదా ఇక్కడైతే రామస్తంభం లాంటి స్తూపం అయితే ఉందండి ఒకటి ఇక్కడ కూడా మరి దక్షిణ చేస్తారేమో మనకు తెలియదు కానండి మామూలుగా అయితే ఇక్కడ కూడా ఉంది ఇదిగోండి వేణుగోపాల స్వామి విగ్రహం ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి పెట్టారు సహస్ర హస్తాలు అంటుంటారు కదా అదైతే ప్రదర్శించినట్టు నాకు సుదర్శన హస్తాల్లాగా అనిపించిందండి ఇది చూస్తే అంటే పాంచజన్యం శంఖు చక్రం ఇది ఉంటాయి కదా ఆయుధాలు ఉంటాయి కదా అలాగైతే ఇది ఉంది తర్వాత మనం కృష్ణుడు అనుకుంటున్నప్పుడు మనం మహాభారతాన్ని తలుచుకుంటూ ఉంటాం కదా పాండవులు అర్జునుడు కృష్ణుడు పార్థసారథి ఇవన్నీ అనుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు కృష్ణుడి గురించి అనుకుంటే అవి కూడా అనుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే పాండవుల పక్క కృష్ణుడు నిలబడ్డాడు రథసారథి కింద ఉంటుంటారని అంటూ ఉంటాం కదా ఇదైతే కోవిల్ ప్రాంగణం అండి ఒకటి కాదండి మనం అన్నీ తలుచుకోవాలి జగన్నాథ స్వామి కూడా ఇక్కడే ఉన్నారని అన్నాను కదా అది బలభద్రుడు అంటూ ఉంటారు తర్వాత సుభద్ర అంటూ ఉంటారు సుభద్రాదేవి అంటూ ఉంటారు తర్వాత కృష్ణుడు అంటూ ఉంటారు కదా కృష్ణుడు కోవిల్లో అవి కూడా ఉండడం మనకు విశేషమే అంటూ ఉంటారు కదా ఇప్పుడైతే మనం గుడిలో ఒక లోపలికి ఎంటర్ అయిపోతున్నామండి ఇక్కడ కూడా పటాలు అవి ఉన్నాయి లైటింగ్స్ ఉన్నాయండి పాతది మార్చకుండా ఇలా చేయడం చాలా ఇదిగండి విశిష్టత ఈవిడైతే ఐశ్వర్య లక్ష్మీదేవి అండి ఈవిడ ఇక్కడ లక్ష్మీదేవి పూజలు అయ్యి అవుతూ ఉండేవి శుక్రవారం వచ్చి దండం పెట్టుకుంటూ ఉండేవాళ్ళం అంటే ఎప్పుడు రెగ్యులర్గా కాదులండి ఇంచుమించు ఎక్కువ వచ్చినట్టే నాకు అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే నేను అన్ని కోవిళ్ళకి ఎక్కువ వెళ్ళిన దాంట్లో ఇది కూడా ఒక ఇదేనండి ఇది కూడా ఒక కోవిలే విజయనగరంలో ఎక్కువ చూసిన కోవిళ్ళు ఇది ఒకటే మీరు కూడా ఆ తల్లిని దర్శించుకుంటారనేది ఇదైతే నేను యాడ్ చేస్తున్నానండి ఇదిగోండి నేను అన్నాను కదా 1000 సంవత్సరాల ముందు విగ్రహం వేణుగోపాల స్వామిపురంలో కట్టిన గుడిలో విగ్రహం ఇక్కడ పెట్టారన్నాను కదా అదైతే ఇదండి ఇప్పుడు పెట్టింది రుక్మిణి సత్యభామ సమేత అయితే ఇదండి తర్వాత ఇప్పుడు ఇదైతే మనం జగన్నాథ స్వామి అనుకున్నాం కదా అదైతే ఇదండి మెయిన్ విగ్రహం అయితే మాత్రం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి అండి కృష్ణుడు కోవిల్లో ఉన్న విగ్రహం ఇక్కడ పక్కనే ఐశ్వర్యలక్ష్మి పక్కనే జగన్నాథ స్వామి విగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి ఇదైతే హోమగుండం అండి ఇదైతే కోవిల్ ప్రాంగణం చూడండి ఎన్ని స్తంభాలు ఎలాగున్నాయో అప్పట్లో అది మనకి మార్చకుండా ఉండడం మనకి గ్రేట్ కదండి ఎందుకంటే పురాతనమైనవి మనకి మళ్ళీ ఎలా కట్టారో అన్న తెలియజేసేది పాతవి ఇలా ఉంటేనే తెలియజేయడానికి అవకాశం ఉంటూ ఉంటుందండి ఇదైతే మొత్తం కొత్తగా డెవలప్ చేశారండి ఇక్కడ కుర్చీలు ఏంటండి ఇక్కడ కూర్చోవడానికి ఏంటి ప్రదక్షిణలకు ఏంటి చాలా బాగా కట్టారండి ఇక్కడైతే మనకి అవతారాలు ఉన్నాయండి తర్వాత మనకి కేశవ నామాలు అంటుంటాం కదా 24 నామాలు అనే అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః మజోక్ష జాయ నమః అనుకుంటూ ఉంటాం కదా వాళ్ళనైతే ఈ స్తంభాల్లో అయితే చెక్కడం చూశానండి చెక్కడం అది 24 కేశవనామాలది చెక్కారు తర్వాత దశావతారాలు చెక్కారండి ఆ పైన బొమ్మలు తర్వాత ఈ కేశవనామాలు ఎన్ని నామాలు అయితే ఉన్నాయో అన్ని నామాల విగ్రహాలు ఇక్కడ కనిపించాయండి తర్వాత మనకు ఆళ్వారు విగ్రహాలు అంటూ ఉంటాం కదా అవి కూడా ఇక్కడ చెక్కారండి అది ఇక్కడ గోపురం చూసారా మనకి జగన్నాథ స్వామి కోవిల్లో పైన చక్రం అది కనిపిస్తూ ఉంటుంది కదా సుదర్శన చక్రం అలాగే ఇక్కడ చక్రం ఏర్పాటు చేశారండి మనం పూరి జగన్నాథ స్వామి కోవిల్లో అవి మనం చూస్తూ ఉంటాం కదా అలాగే ఇక్కడ కూడా ఉంది
ఇదైతే మేము ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు నేనైతే గమనించిందండి ఇదైతే అన్నీ నేను చెప్తున్నాను కదా కేశవ నామాల్లో అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం కేశవాయ నమః అనుకుంటూ ఉంటాం కదా అవైతే ఇలా చెక్కడం జరిగిందండి ఈ పేర్లు కింద రాస్తూ ఇలా బొమ్మలు అయితే చెక్కారు అదైతే ఇలా చూస్తున్నాను ఇదిగోండి మా వారు అడిగితే నేను చెప్తున్నాను చూశానని చెప్తున్నాను ఇదిగోండి పైన సుదర్శన చక్రం ఆ సుదర్శన చక్రం కిందే మనం విమాన వెంకటేశ్వర స్వామి అంటూ ఉంటాం కదా తిరుపతిలో అలాగే విమాన గోపాలస్వామిలాగా పెట్టారండి విమాన గోపాలస్వామి అనుకోవచ్చు అక్కడ చిన్న ఆర్చ్లో పెట్టి మనకి ఉన్నట్టు చూపించారండి ఆ గోపురం పైన ఇప్పుడైతే ప్రదక్షిణ అన్నాను కదండి అదైతే చేసేస్తున్నాం మధ్యలో కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి చాలా ఆహ్లాదంగా అనిపించింది మనకి మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ కోవిల్కి వెళ్తే ఎందుకంటే మనకి ఒక కోవిల్కి ఒక్కొక్క విశిష్టత అనిపిస్తూ ఉంటుంది కదా మన ఇక్కడ నేను చూస్తే నాకు చెన్నై కోవిళ్ళు ఎలా ఉన్నాయో అలాగే అనిపించిందండి ఇది కూడాను ఎందుకంటే మాకు పెద్ద పెద్ద కోవిళ్ళు అవి చూసి ఏది చూసినా నాకు చిన్నదానిలాగా అనిపిస్తూ ఉంటుందండి ఇదైతే నాకు అలా అనిపించలేదు ఎందుకంటే మాకు చెన్నైలో అలవాటు అయిపోయి ఏది చూసినా నాకు చిన్నదే అనిపిస్తూ ఉంటుందండి ఇది మాత్రం నాకు బాగా అనిపించిందండి ఎందుకంటే ఈ మధ్యన బాగా డెవలప్ చేశారు కూడా అని అన్నాను కదా దీన్ని ఇక్కడ నుంచి ఒక స్వామిగారు అయితే శుక్రవారం స్వామిగారు అని అంటూ ఉండేవాళ్ళం అండి ఆ స్వామిగారు కూడా ఇక్కడే ఉంటూ ఉండేవారు అప్పుడు మా అత్తగారింటికి ఏదైనా కార్యక్రమాలైనా ఏదైనా అవసరం అయితే కూడా పిలుస్తూ ఉండేవారు అండి ఇదిగోండి నేను అన్నాను కదా నానిరుద్ధాయ నమః అని మనం అనుకుంటూ ఉంటాం కదా మనం కేశవ నామాలతో పూజ చేసుకున్నప్పుడు అదైతే ఇలా దిద్దారండి ఈ స్తంభాల పైన అక్కడే పక్కనే మార్బుల్ కృష్ణుడు కూడా ఉందండి మూర్తి చిన్న మూర్తి పక్కన ఉంది మరి అది దేనికి ఉంచారో నాకు తెలియదండి ఇదిగోండి ఈ ఫ్రిడ్జ్ పక్కన అయితే నాకు కనిపించింది ఇదిగోండి మార్బుల్ కృష్ణుడు అయితే నాకు అక్కడ కనిపించింది ఇక్కడ అది కూడా బాగుందండి మూర్తి బాగుంది చాలా బాగుంది మనం గుజరాత్లో అవి చూస్తూ ఉంటాం కదా మార్బుల్స్ అవి మన రాజస్థాన్లో అవి చూస్తూ ఉంటాం కదా అలాగ అనిపించింది మార్బుల్తో చెక్కడం అదిను ఇదిగోండి పైన రాతికైతే ఇలా మనకి అది పెట్టారు దీనికి స్లాబ్కి అయితే మనకి ఎనపై అన్నీ పెట్టారు ఇక్కడైతే ఒక వెంకటేశ్వర స్వామి మూర్తి అయితే మనకి ఉందండి కనిపిస్తుంది పెద్దది పెట్టారు ఆ ఎంట్రన్స్లో ఇదిగోండి ఉట్టి అదే మనం మజ్జిగ చిలకడం వెన్న అంటాం కదా దానికైతే అది పెట్టారు మజ్జిగ చిలకడం అది కొన్ని వెంకటేశ్వర స్వామి మూర్తి అయితే దర్శించేసుకున్నామండి బయట ఉన్నది కృష్ణుడు అనుకుంటున్నాం కదండి అందుకు వెంకటేశ్వర స్వామికి ఇక్కడ పక్కన పెట్టారు తర్వాత ఏమో మజ్జిగ అది చిలకడం వెన్నకి అది చిలకడానికి గుర్తుగా అది పెట్టారండి వెంకటేశ్వర స్వామి చాలా కళగా అనిపించారండి బయటే ఇంత పెద్ద విగ్రహం కూడా ఇక్కడ ఉండడం నాకు బాగా అనిపించిందండి మామూలుగానే ఏ పిల్లలు చూసినా చిన్న కృష్ణుడిలా ఉన్నాడని అంటూ పొగుడుతూ ఉంటూ ఉంటాం కదా చిన్నప్పుడు కృష్ణుడు అల్లరి చేసినవన్నీ తలుచుకుంటూ ఉంటాం కదా తర్వాత అవన్నీ గుర్తొస్తూ ఉంటాయండి కృష్ణుడు అని తలుచుకున్నప్పుడు ఎందుకంటే రాజమండ్రిలో కూడా వేణుగోపాల స్వామి కోవిల అని అంటూ ఉంటూ ఉండేది అక్కడ కూడా శుక్రవారాలకి సెలవులకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ కూడా దర్శించుకుంటూ ఉండేవాళ్ళం మా తాతయ్య గారు అయితే కృష్ణ కృష్ణ అనుకుంటూ హరే కృష్ణ అనుకుంటూ ఉండేవారండి ఇదైతే గుమ్మం అండి కృష్ణుడు దర్శనానికి వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దర్శించుకోవడానికైతే మేము దర్శించుకోవడానికైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నామండి ఇదైతే ఇక్కడే మూర్తి ఉంటూ ఉంటారు మనకి పెరుమాళ్ళు ఉంటూ ఉంటారు మూలవర్లు తర్వాత ఇవ్వండి ఇక్కడే సన్నిధి ఉంటూ ఉంటుంది ఇదే సన్నిధి తర్వాత ఏమో ఇక్కడే పక్కనే రామాంజుల వారు ఆండాల తల్లి కూడా ఉంటూ ఉంటారండి మనం ఉత్తర ద్వారం అనుకున్నాం కదా ఇది ఉత్తర ద్వారం అండి ఇక్కడ నుంచే ఊంజల్ సేవది అంటూ ఉన్నాను కదా ఇక్కడ ఊంజల్ అంటే ఉయ్యాలు ముట్టుకుని మనం లోపల దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటాం కదా అది ఇక్కడే ఇదే ఉత్తర ద్వార దర్శనం అండి ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం నుంచి మన లోపలికైతే నేను వస్తున్నాను అంటే మూలవర్లను ఎక్కువ తీనేవారు కదండి ఇదైతే ఉత్తరం ద్వారం దర్శించుకున్నాక మళ్ళీ బయటకు వెళ్ళడానికి వెళ్ళే తోవండి ఇది ఎక్కువ తీనేవారు కదండి అందుకని ఇదైతే నేను ఇలా మెయిన్గా ఉన్నాయని నేను తీసి చూపిస్తున్నాను ఇప్పుడు కృష్ణుడు అల్లరి అందరూ తలుచుకుంటూ ఉంటారు కదా అలాగే కృష్ణుడు అనుగ్రహం కూడా తలుచుకోవాలని చెప్పి ఈ వీడియో యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే కృష్ణుడు యొక్క అనుగ్రహం మామూలుగా ఉండదండి మన మీద అనుగ్రహిస్తే అంత అనుగ్రహం ఎవరికి ఉండదండి మన మీద కృష్ణ అంటే చాలు మన పక్కనే ఉంటాను ఆయన నువ్వే తెలుసుకోవాలి అని అంటూ ఉంటారు కదా భగవద్గీతలో అంతా చెప్పింది అదేనండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్